కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని ఏడు ముక్కలు చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బంగారం బట్టల షాపుల్లో సభ్యత్వం చేయించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల అమలు నుంచి తప్పించుకునేందుకే హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇటలీ అన్నారు. రాహుల్ది ఇండియా కాదు ఇటలీ అని ఘాటుగా విమర్శించారు. సిక్కులను ఊచకోత కోసింది రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. ఇక్కడ ఉంటుడు కాదు, ఈ దేశం తెలుసుడు కాదు, ఇటలీ దేశస్తుడు. ఈ దేశం గురించి ఏమంటాడు? రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశానికి గతంలో మూడు ముక్క చేసింది, అలా ఏడు ముక్క చేస్తుంది. విదేశాలకు పోయి ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మరి ఈ విషయంలో రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాలు చేసింది. ఇదే రాహుల్ గాంధీ విదేశీ ఘటన మీద పోయి రిజర్వేషన్ ఇచ్చేస్తామని చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళ భక్తులు ఎన్ని వల్ల వాళ్ళ పరిస్థితి ఎన్ని వల్ల నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్లో ఎస్టీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమైన పార్టీ, ఆ పార్టీ దేశంలో రెండు జెండాలు ఉండాలనుకుంటుంది. ఒకటి పాకిస్తాన్ జెండా, ఇంకోటి భారత జాతీయ పతాకం, రెండు జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది. ఆ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది. వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేషనల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఏ